శివమ కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందాము. భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలగజేసిన ప్రభువైన క్రీస్తు బోధ విన్నమా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి, బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం లూకా సువార్త 24:53 ఎడా తెగక దేవాలయములో స్తోత్రము చేయుచుండిరి. ఎడా తెగకుండగా దేవాలయములలో స్తోత్రము చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగుగాక. లూకా సువార్త 24:53 ఎడా తెగకుండగా దేవాలయములో స్తోత్రము చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగుగాక. కనుక స్తోత్రం 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 స్తోత్రమని ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, కొత్త నిబంధన సంఘ సభ్యులు, దేవాలయం. దేవాలయం అంటే చర్చి. చర్చి అంటే ప్రార్థన మందిరం. ప్రార్థన మందిరం అంటే యేసుక్రీస్తు దేవుని గుడి. దేవునికి మహిమ కలుగుగాక. చర్చిలో దేవునికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం చెప్పాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, కీర్తనలు పాడాలి. యేసుక్రీస్తు దేవుని వాక్యము నేర్చుకోవాలి, యేసుక్రీస్తు దేవుని ప్రార్థించాలి, ఎడతేక వాక్యముని ధ్యానం చేయాలి, వాక్యం ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, ప్రభుని యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించాలి, ప్రభుని యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచడాన్ని దేవాలయము. దేవాలయం అంటే చర్చి. చర్చి ప్రార్థన మందిరము, యేసుక్రీస్తు దేవుని గుడి. దేవునికి మహిమ కలుగుగాక. చర్చిలలో పంచాదులు ఉండకూడదు, పంచాదులు పెట్టకూడదు చర్చిలో. ప్రార్థన చేసే స్థలం అది. సృష్టికర్తని దేవుని ప్రార్థించే స్థలము, సృష్టికర్తని దేవుని నామాన్ని హెచ్చించే స్థలము, సృష్టికర్తని యేసుక్రీస్తు దేవుని నామాన్ని మహిమపరిచే స్థలమే చర్చి, దేవాలయము, యేసుక్రీస్తు దేవుని గుడి. దేవునికి మహిమ కలుగుగాక. చర్చిలో ఎలాంటి పంచాదులు పెట్టకూడదు. భార్య భర్తలో పంచాదులు పెట్టకూడదు చర్చిలో. అన్నదమ్ముల్లో పంచాదులు పెట్టకూడదు చర్చిలో. అక్కజెల్లెల్లో పంచాదులు పెట్టకూడదు చర్చిలో. రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుల పార్టీ మీటింగ్లో మీటింగులు పెట్టకూడదు. రాజకీయ నాయకుల మీటింగులు కానీ పెట్టకూడదు చర్చిలో. ఏవైనా సరే చర్చి బయట, చర్చి లోపల ఎలాంటి లొల్లి ఉండకూడదు. చర్చి లోపల ఎలాంటి అలజడి ఉండకూడదు, ఘర్షణ ఉండకూడదు, అరుపులు ఉండకూడదు, కొట్లాటలు ఉండకూడదు, తిట్టుకునేది ఉండకూడదు, కొట్టుకునేది ఉండకూడదు. ఏంటి దాంట్లో? చర్చిలో, చర్చిలో యేసుక్రీస్తు దేవుని గుడిది. చర్చిని కడతాం, చర్చి కడుతున్నాం, యేసుక్రీస్తు దేవుని మందిరం కడుతున్నాం, యేసుక్రీస్తు దేవుని గుడి కడుతున్నాం, యేసుక్రీస్తు దేవుని ఆలయం కడుతున్నామని అనేకులు తలాయింపు చేసుకొని కడతారు. మంచిదే, దేవునికి స్తోత్రం. చర్చి కట్టిన తర్వాత ఓపెనింగ్ ప్రతిష్టత, చర్చి ప్రతిష్టత, చర్చి ప్రతిష్టత. చర్చి ఎవరికి ప్రతిష్ఠిస్తున్నారు? సృష్టికర్తన దేవునికి ప్రతిష్ఠిస్తున్నారు. చర్చి బిల్డింగ్, చర్చి బిల్డింగ్ సృష్టికర్తన దేవునికి ప్రతిష్ఠిస్తున్నారు. ఆయనను ఆరాధిష్టానికి, ప్రార్థిష్టానికి, శుతిష్టానికి. చర్చిలో ఉన్న ప్రతి వస్తువు కూడా ప్రతిష్ఠించినట్టే, అది సృష్టికర్తన దేవునికి. కనుక ఆడ ఏవి జరగకూడదు. పంచాదులు, కొట్లాటలు ఏవి ఉండకూడదు, లొల్లి ఉండకూడదు. కనుక యేసుక్రీస్తు దేవుని మాత్రము ఏడాతేకుండగా స్తోత్రం 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 అని ఉండాలంట. చర్చిలో, దేవాలయంలో, మందిరములో ముచ్చట్లు పెట్టకూడదు, వ్యర్థమైన ముచ్చట్లు పెట్టకూడదు, వేస్ట్ మాటలు మాట్లాడకూడదు చర్చిలో. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథం నుంచి 24:53 ఎడా తెగక దేవాలయములో స్తోత్రము చేయుచుండిరి. ఎడా తెగక దేవాలయములో స్తోత్రము చేయుచుండిరి. కొత్త నిబంధన సభ్యులు, భూలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘ సభ్యులు, సంఘస్థులు ఎడా తెగకుండా దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గాలి ఇచ్చినకి స్తోత్రం, నీళ్ళు ఇచ్చినకి స్తోత్రం, ఆహారం ఇచ్చినకి స్తోత్రం, వస్త్రాలు ఇచ్చినకి స్తోత్రం, ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినకి స్తోత్రం, స్తోత్రం 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 అని సృష్టికర్తన దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకు స్తోత్రం చెప్పాలి? సృష్టికర్తన దేవుని స్వరూపము మనకిచ్చాడు కనుక. ఆయన పోలిక చొప్పున నిన్ను నన్ను పుట్టించినాడు కనుక. స్త్రీలేదైనా పురుషులేదైనా సృష్టికర్తన దేవుని పోలిక, దేవుని స్వరూపం కనుక. మన రూపాన్ని బట్టి దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం, యెహోవా దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం,
తిక్తములు ఏకత్వమైన దేవునికి స్తోత్రం, ఏకత్వములు తిక్తమైన దేవునికి స్తోత్రం, 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 స్తోత్రమని ఎడాదకునగా చర్చిలో స్తోత్రము చేయాలి, స్తోత్రము చేయాలి, స్తోత్రము చేయాలి, స్తోత్రము చేయాలని బైబిల్ సెలవిస్తుంది, దేవుని వాక్యము సెలవిస్తుంది. లూకు సువార్త 24వ అధ్యాయం 53వ వచనం, ఎడాతెక్క దేవాలయములో స్తోత్రము చేయుచుండిరి, చేయుచుండిరి దేవునికి మహిమ. 12 మంది శిష్యులు, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన సూచకక్రియలు, మహాపకారాలు చేసిన స్త్రీలు పురుషులు అందరూ దేవాలయములు, దేవాలయములు దేవునికి స్తోత్రం. ఏ దేవాలయము? సొలొమోన్ రాజు కట్టించిన దేవాలయములు, దావీదు కుమారుడైన సొలొమోన్ రాజు కట్టించిన దేవాలయం, యెరూషలేము అనే దేవాలయం లో దేవునికి స్తోత్రం, 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 ఎడా తెగకుండగా, తెగిపోకుండగా. కనుక చాలామంది సేవకులు కూడా, చాలామంది సంఘ పెద్దలు, చాలామంది సువార్తికులు, చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు ఈ విషయము దేవుని మందిరములో మనం ఉన్నాము అని దేవుని భయము లేకుండగా మాట్లాడుతున్నారండి. చర్చిలో దేవాలయములు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు, వేస్ట్ మాటలు మాట్లాడుతున్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు చర్చిలో, బూతు మాటలు మాట్లాడుతున్నారు చర్చిలో. దేవుని మందిరములో, ప్రార్థన మందిరములో, సృష్టికర్తన దేవుని యేసుక్రీస్తు దేవుని గుడిలో ఏవి వ్యర్థమైన మాటలు మాట్లాడదు, ఉచ్చరించకూడదు. అది పాపము, శాపము. ఎందుకంటే చర్చి అనేది యేసుక్రీస్తు దేవుని ఆరాధించడానికి ప్రతిష్ఠించినది. చర్చి అనేది యేసుక్రీస్తు దేవుని ప్రార్థించడానికి ప్రతిష్ఠించినది, యేసుక్రీస్తు దేవుని ఆరాధించడానికి ప్రతిష్ఠించింది, యేసుక్రీస్తు దేవునికి కీర్తనలు పాడటానికి ప్రతిష్ఠించింది, యేసుక్రీస్తు దేవుని వాక్యం, వాక్యం, యేసుక్రీస్తు దేవుని బోధ నేర్చుకోవటానికి చర్చి, చర్చి, చర్చి. దేవునికి మహిమ కలిగాక. భూలోకంలో బ్రతుకున్న క్రైస్తవులందరికీ కూడా మారు మనస్సు పొందండి, భూలోకంలో బతుకున్న సంఘ పెద్దలందరూ కూడా మారు మనస్సు పొందండి, భూలోకంలో బతుకున్న నాతోటి జతపరి వారు పాస్టర్లందరూ కూడా మారు మనస్సు పొందండి, స్త్రీలందరూ మారు మనస్సు పొందండి, పురుషులందరూ మారు మనస్సు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఘనపరచండి, ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు రెండవ రాకడ త్వరగా రానంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు రెండవ రాకడ త్వరగా రాబోతున్నాడు. కనుక నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఏ క్షణమైనా చనిపోవచ్చు, ఏ దినమైనా చనిపోవచ్చు. కనుక మనకి గ్యారంటీ లేదు, ప్రభు వచ్చేది ఎప్పుడు వస్తాడో తెలియదు, భూలోకంలో ఏ మనిషికి తెలియదు, నీవు నేను ఎప్పుడు చనిపోతామో ఏ మనిషికి కూడా తెలియదు. ఇవి రెండు రహస్యం. మనిషి చనిపోయేది రహస్యమే, సృష్టికర్తని దేవుడు యేసు ప్రభు భూమి మీదకి రెండవ రాకడ వచ్చేది కూడా రహస్యంగా ఉన్నాయి. కనుక బతుకున్న మనుషులందరూ కూడా స్తోత్రం, 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 స్తోత్రం చేయాలండి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కువ ఉపవాస ప్రార్థనలు పెట్టి చర్చిలో ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసి అడగరాని అడిగి, అనేక కోరికల కొరకు ప్రార్థన చేసి, లోక సుఖభోగముల కొరకు ప్రార్థన, ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన కొరతల కొరకు, అక్కర్ల కొరకు, అవసరతల కొరకు, ఉద్యోగాల కొరకు, ప్రమోషన్ల కొరకు, ఇండ్ల కొరకు, కార్ల కొరకు, బైకుల కొరకు, బట్టల కొరకు, తిండి కొరకు, బంగారు నగల కొరకు, ప్లాట్ల కొరకు, భూముల కొరకు, రకరకాలుగా క్రైస్తవులు చర్చిలో ఏడిసి ఏడిసి ప్రార్థన చేస్తారు. ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఈరోజు మా చర్చిలో ఉపవాస ప్రార్థన చేయటానికి యేసు ప్రభు వారు కఠినస్థుడు కాదు కదా, కనికరం కలిగిన దేవుడు యేసు ప్రభు, జాలి కలిగిన దేవుడు యేసు ప్రభు, ప్రేమ కలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు, కృప కలిగిన యేసు క్రీస్తు ప్రభు వారు. ఆయన చెప్పాలి ఎక్కువ, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత అర్పణలు అర్పించాలి, మహిమపరచాలి. కానీ యేసు ప్రభుని అడగాలి, అడగమన్నాడు. ఏమని అడగాల? ప్రభు నాకు నా కుటుంబానికి మారు మనసు దయచేయమని ప్రార్థన చేయాలి, నాకు నా కుటుంబము విశ్వాసములు అభివృద్ధి చేయమని ప్రార్థన చేయాలి, నేను నా పిల్లలు నీ రెండో రాకడలు ఎత్తబడాలని అడగాలి ప్రభుని యేసుక్రీస్తుని. రెండో రాకడలు ఎత్తబడటాలా, నిత్య జీవంలో మేము వారసులవటానికి మాకు కావాలి ప్రభుని అడగాలి. ప్రతి దినము కూడా మారక మనవక, ప్రభువా నా పిల్లలు, నేను నా కుటుంబము, నాయన మీరు స్వరక్తనిచ్చి సంపాదించిన సంఘం, కొత్త నిబంధన సంఘములో మేము స్థిరంగా ఉండటానికి మనల్ని దీవించమని అడగాలి, ఆశీర్వదించమని అడగాల. యేసుక్రీస్తు ప్రభుని ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో ప్రభుని అడిగేది ఏంది? ఈ లోకంలో అవిశ్వాసాలు అన్నిలా కడకూడదండి. ప్రభుని అడగాల, ప్రభుని అడగాల, ప్రభుని అడగాల, కానీ నిత్య జీవానికి వారసులు చేయమని అడగాల. దేవునికి స్తోత్రము కలిగిన గాక. బైబిల్ సెలవిస్తుంది మనం అడిగేది తక్కువ ఉండాలి,
యేసుక్రీస్తు దేవునికి ఇచ్చేది ఎక్కువ ఉండాలి. ఇచ్చేదంటే కానుకలు, డబ్బులు, బంగారు, కార్లు, బైకులు కాదండి, హృదయపూర్వకంగా ఆరాధించాలి యేసు ప్రభుని. అందుకే మనకి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, లూకా సువార్త 24:53, ఎడతెగక దేవాలయములో స్తోత్రము 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 చేయుచుండిరి. అందరూ చదవండి బాగా. ఎక్కువ దేవాలయములో, దేవుని మందిరములో, చర్చిల్లో, ప్రార్థనలో స్తోత్రం 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 స్తోత్రము. నాయన నీకే కృతజ్ఞత స్తోత్రం, నీకే కృతజ్ఞత అర్పణలు, నీకే స్తుతులు స్తోత్రము 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 స్తోత్రము. దేవుడా, సృష్టికర్తన దేవుడానికి స్తోత్రం. గాలిచ్చిన దేవుడా స్తోత్రం, పోషించే దేవుడా స్తోత్రం. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా అందరు మనుషులందరి కొరకు కల్వరి శిలువలో చనిపోయి సమాధి చెబడి తిరిగి లేచి మళ్ళీ బ్రతికిన దేవుడానికి స్తోత్రం. మమ్మల్ని బ్రతికిచ్చిన దేవుడానికి స్తోత్రం. మమ్మల్ని సజీవులు ఉంచిన దేవుడా స్తోత్రం. మమ్మల్ని మా పిల్లలు మా కుటుంబాలని కంటి పాపవులే కాపాడిన మంచి కాపరినికి స్తోత్రం. గొప్ప కాపరి స్తోత్రం, ప్రధాన కాపరి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన ఎన్నో అపాయాలు తప్పించే స్తోత్రం, రోగాలు తప్పించే స్తోత్రం, కరోనా వైరస్ తెగులుని తప్పించి నన్ను నా కుటుంబాన్ని కాపాడేవానికి స్తోత్రం. బ్రతికిచ్చిన స్తోత్రం, రక్షించిన స్తోత్రం, నీ కృపలో భద్రపరిచే స్తోత్రం. నాయన యేసు ప్రభువ, కోడి తన పిల్లల రెక్కల నీడ చేర్చుకున్నట్టు ఎన్నోసార్లు నన్ను నా కుటుంబం నా పిల్లల్ని నీ రెక్కల నీడలో చేర్చుకొని భద్రపరిచావు, ఆయుష్ ఆరోగ్యం ఇచ్చేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రమని యేసుక్రీస్తు దేవునికి, సృష్టికర్త దేవునికి స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 చెప్పాలి. మరి నా పాలు తప్పించిన స్తోత్రం. తల్లి గర్భం ఎందుకు పుట్టిన మొదలుకొని ఎన్నో ప్రమాదాలు, తేలికాటు, పాముకాటు, యాక్సిడెంట్లు, వ్యాధులు, రోగాలు తప్పించి నాయన, జబ్బులు తప్పించి నువ్వు కాపాడేవానికి స్తోత్రం. తల్లి గర్భంలో పుట్టిన కానుంచి నాయన గాలి, నీళ్లు, ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి పోషించి బ్రతికించో సజీవులుగా నిలబెట్టేవానికి స్తోత్రము నాయన. చాలామంది ఈరోజు బ్రతికి లేరండి. చాలామంది భూలోకంలో చనిపోయినారు, యాక్సిడెంట్లు అయ్యారు, చాలామంది అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనారు. గుండె ఆపరేషన్ ద్వారా, లివర్ ఆపరేషన్ ద్వారా, కిడ్నీల ఆపరేషన్ ద్వారా, కళ్ళ ఆపరేషన్ ద్వారా, చెవుల ఆపరేషన్ ద్వారా, ఎముకల ఆపరేషన్ ద్వారా, కాళ్ళ ఆపరేషన్ ద్వారా రకరకాలైన బాధలు పడుతున్నారు హాస్పిటల్లో చూడని వ్యాధిగ్రస్తులు. నీవు నేను క్షేమంగా ఉన్నామంటే నీ బలము నా బలము కాదు, నీ తెలివి నా తెలివి కాదు, నీ భక్తి నా భక్తి కాదు, నీ ప్రార్థన జీవితం నా ప్రార్థన జీవితం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపనే గనక స్తోత్రం 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 అనాలి. రాత్రి పగలనక, సమయం అసమయం అనక ఎక్కువ దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకే బైబిల్లో రాయబడినది లూకసువార్త, పరిశుద్ధ గ్రంథం నుండి లూకసువార్త 24:53, ఎడతెగక దేవాలయములో స్తోత్రము 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 చేయుచుండిరి. కొత్త నిబంధన సంఘ సభ్యులు స్తోత్రము స్తోత్రం, స్త్రీలు, పిల్లలు, పెద్దలు స్తోత్రము 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 స్తోత్రం చేయాలి. ఎక్కడ దేవునికి స్తోత్రం చేయాలి? దేవాలయములో, చర్చిలో, ప్రార్థనలో, ఆరాధనలో, ప్రభువైన యేసుక్రీస్తు మందిరములో, ప్రభువైన యేసుక్రీస్తు గుడిలో. ఎలాంటి పంచాదులు పెట్టకూడదండి, లొల్లి పెట్టకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, ఆలకిస్తున్న దేవుడు కనుక తేటగా చూస్తున్నాడు. భూమిని ఆకౌశము కలగజేసిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు కనుక యేసుక్రీస్తు దేవుని మందిరం, యేసుక్రీస్తు దేవుని గుడి, యేసుక్రీస్తు దేవుని ప్రార్థన మందిరం, యేసుక్రీస్తు దేవుని దేవాలయం అంటేనే చర్చి చర్చి చర్చి. ఈరోజు బతుకున్న మనుషులందరూ, భూలోకల మనుషులందరూ కూడా గ్రహించండి. ఎక్కువ దేవునికి స్తోత్రం 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 చేయండి, స్తోత్రం 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 చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు బైబిల్ సాలవిస్తుందండి. చదువుతున్నారా? ఆలకిస్తున్నారా? లూకసువార్త 24:53, దేవాలయములు ఏడాతేక దేవాలయములు స్తోత్రము స్తోత్రము చేయుచుండిరి. దేవునికి మహిమ కలనిగాక. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు త్వరగా రానైంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు రానైంటున్నాడు. నీవు నేను కూడా దేవుని బట్టి, ఈ రూపాన్ని బట్టి, రూపురేఖలు బట్టి, మనకిచ్చిన మెదడుని బట్టి, గుండెని బట్టి, లివర్ని బట్టి, కిడ్నీలను బట్టి, ఊపిరితిత్తులను బట్టి, పేగులను బట్టి, ఎముకలను బట్టి, నరాలను బట్టి, కాళ్ళు చేతులను బట్టి, కళను బట్టి, రూపురేఖలు పుట్టుబడిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అన్ని కరెక్ట్గా మన అవయవాలు పనిచేస్తున్నాయి. సృష్టికర్తని దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మనకి రూపురేఖలు ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు తన అరిచేతుల్లో మనకి మన రూపాన్ని చెక్కుకొని మనల్ని తయారు చేసిన దేవుడు, మనకి రూపురేఖలు అనుగరించారు. భూమిని అకౌశ్యం కలగజేసిన యేసుక్రీస్తు దేవుడు ఏ రూపమునుడో, ఏ స్వరూపమును, ఆ స్వరూపము దేవుడు స్త్రీలకి పురుషులకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను.
వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు.